మన స్వప్నస్ కిచెన్లో ఎప్పుడు వంటలే కదండి. ఈసారి ఏకో ఫ్రెండ్ గణేష్ని తయారు చేసి చూపిస్తాను, మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి. చూడండి, దీనికోసం 1 కప్పు రైస్ ఫ్లోరు, 1 కప్పు గోధుమ పిండి, బియ్యం పిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, రెండు కలిపి తీసుకోవాలండి. కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఇలా చపాతీ పిండిలా కలుపుకున్నాక నెయ్యి వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాల్ లాగా తయారు చేసుకోవాలి. చూడండి, మనం తీసుకున్న పిండిని ఎన్ని బాల్స్ అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 బాల్స్ లాగా చేసుకోవాలి. 1 3, 1 2 పెద్ద సైజు. ఇవి రెండు, 1 బేస్కి, 1 స్టమక్కి, ఇది హెడ్కి, ఇవి రెండు హ్యాండ్స్కి, ఇవి రెండు లెగ్స్కి, ఇవి క్రౌన్కి, ఇవి ఇయర్స్కి, ఇవి తొండం కోసం. సో ఇట్లా డివైడ్ చేసుకొని తీసుకోవాలి. ఇవి కొంచెం చిన్న సైజ్ తీసుకోవాలి, ఇవి కొంచెం పెద్ద సైజ్ తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాం. ఫస్ట్ మన బేస్ పార్ట్ ఉంది కదండి, దాన్ని ఇట్లా వెడల్పుగా అనుకోవాలి. బేస్ పార్ట్ని ఇట్లా సెట్ చేసుకోవాలి మనం. తర్వాత మన స్టమక్ పార్ట్ ఉంది కదా, దాన్ని దీని మీద పెట్టుకోవాలి. పెట్టుకొని కొంచెం ప్రెస్ చేసుకోవాలి, దీనికి పట్టేలాగా అంటుకునేలాగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా ఈ పిండికి టచ్ అయ్యేటట్టు మొత్తం ప్రెస్ చేయాలి. మనం ఇంట్లో ఉన్న వస్తువులతోటే గణేష్ని తయారు చేసుకోవచ్చు. ఇలా లెగ్ పార్ట్ తీసుకున్న పిండి ఉంది కదా, మన గులాబ్ జామ్ సైజ్ది, దాన్ని ఇలా చేసుకొని ఈ పిండికి అంటించి, ఏదైతే మనం తీసుకున్నామో ఆ పిండికి అంటించి ఇలా కాలు సెట్ చేసుకోవాలి. ఇలా 2 కాళ్ళు సెట్ చేసుకోవాలి. ఇట్లా కొంచెం అంటించుకోవాలండి. తర్వాత స్టమక్ పార్ట్, దీన్ని కొంచెం ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా ఈ పిండికి అటాచ్ అయ్యేటట్టు సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇలా పాముకోవాలి ఈ పిండిని, ఇలా స్మూత్గా పాముకోవాలి. 2 చేతుల మధ్యలో వేసి పాముకోవాలి. ఇలా చూడండి, ఇలా పెట్టాలి. కొంచెం టచ్ చేసుకుంటూ ప్రెస్ చేస్తే ఇది ఊడిపోకుండా జాగ్రత్తగా ఉంటుంది. చూడండి, ఇలా ఇంకో చైన్ కూడా పెట్టుకోవాలి. 1 చైనే కిందికి, 1 చైని పైకి. మనకు బ్లెస్సింగ్ ఇచ్చే చెయ్యి కుడి చెయ్యి కాబట్టి కుడి చెయ్యిని పైకి పెట్టుకోవాలి, ఎడం చేయితో కిందికి నైవేద్యం పెట్టే చెయ్యి. తర్వాత తొండం పెట్టేటప్పుడు కొంచెం తడి చేసుకోండి. ఇక్కడ తడి చేస్తే, తడి అంటే నెయ్యి. ఇలా తొండాన్ని ఇదిగోండి, ఇక్కడ కొంచెం నెయ్యి కానీ వాటర్ తడి కానీ తడుపుకుంటూ కొంచెం ఇట్లా టచ్ చేస్తూ ప్రెస్ చేయాలి. తీసుకొచ్చి ఇక్కడ కాలు మీద వేయాలి ఈ పిండి, ఈ ముద్దను. నెక్స్ట్ మన చెవుల కోసం తీసుకున్న ముద్ద ఉంది కదండి, ఇలా ఒక సైడ్కి ఇట్లా ప్రెస్ చేసి ఇక్కడ ప్రెస్ చేయాలి. చూడండి, ఇలా 2 చెవులు పెట్టుకోవాలి. కొంచెం ఇట్లా ప్రెస్ చేస్తే చెవులు అతుకుతాయి. నెక్స్ట్ పైన కిరీటం అండి. కిరీటం కోసం మనం ఇంతకుముందు బేస్ తీసుకున్నాం కదా పిండి. చూడండి, ఇలా బేస్ పెట్టుకొని చూడండి, ఇలా పైన కిరీటం పెట్టుకుంటే మన వినాయకుడి కిరీటం రెడీ అయిపోతుంది. దంతాయ. సో ఫస్ట్ దంతం పెట్టుకోవాలి, ఏకదంతం, ఒకటే దంతం అండి. సో జంజిరం వేయాలండి, ఇలా సైడ్ నుంచి ఇలా వేయాలి, సైడ్ నుంచి కొంచెం. వినాయకుడిని తయారు చేస్తున్నాము, మూషికన్నద్దాన్ని తన వాహనాన్ని కూడా తయారు చేయాలి కదా, అది ఇలా ఇలా పిండిని ఇలా పాముకొని
లతో ఒక పాటు ఇది. తోకను పాముకోవాలి సన్నగా. ఇప్పుడు కాళ్ళు తయారు చేసుకోవాలి. అడ్డం పెట్టేసి పిండిని అడ్డం పెట్టేసి పెడితే వెళ్ళకై కాళ్ళు తయారైపోతాయి. తర్వాత వినాయకుడికి కళ్ళు పెట్టుకోవాలి. మన పెప్పర్ ఉంటుంది కదా, మిరియాలు, మిరియాలు అండి ఇవి. మన మూషికని కూడా కళ్ళు పెట్టేసామండి. తర్వాత కొంచెం డెకరేషన్ చేద్దాం. వేస్ట్గా ఆసనం లేకుండా ఇలా. సో వినాయకుడికి ఆసనం చేసేసి ఆసనం మీద కూర్చోబెట్టి ఆసీనం చేసేసి కొంచెం డెకరేషన్ చేద్దాం. మన బఠానీ ఉంటుంది కదండి, బఠానీ అంటే ఎక్కువ ఫ్రెండ్ గణపతిని మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని పూజలు చేసుకొని గణేశుడి ఆశీర్వాదాలు పొందండి. నా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్నాస్ కిచెన్. నాయకాయ గణ దైవతాయ గణాధ్యక్షాయ ధీమ